ప్రసాదం తీసుకో బాబు. అమ్మా నాకు ప్రామిస్ చేసా గుర్తుందా? ఏంటది? నాకు కుక్క పిల్లని కొనిస్తానావు. దాందే ఉంది, సాయంత్రం కొనిస్తాను. తామి తామి భలే ముద్దుగా ఉంది గోపి నీ కుక్క. అవును, పిలవగానే వచ్చేసింది. దీనికి చాలా తెలుసు. నేను కమ్మానంటే వచ్చేస్తుంది, జంప్ అంటే ఎగురుతుంది, సిడవనంటే కూర్చుంటుంది. బుర్రె గోపి, ఇది భోగం ఏం చాలరా తక్కువగా. పిల్లలు రెండు స్వీట్స్ పెడతాను. అందులో వచ్చే ఆదివారం రేడియోలో మీ ప్రోగ్రాం ఉంది, నాటకం అంతా కంఠస్థం చేశారా? నేను బాగా చదివానమ్మా. నా ముసలి బాబు వేషం నాకు బాగా వచ్చేసింది. చిట్టి నీకు కుంచు కుంచు తప్పులు వస్తాయరా? అయినా నీ ముసలి బాబు వేషం కంటే నా కోతి వేషం చాలా కష్టం తెలుసా? అవునవును. ఒరే చిట్టి, నువ్వు అసలే కోతివి, నీకేం కష్టం? ఏ టామి, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, ప్రోగ్రాం అయిపోయాక బిస్కెట్లు కొనిస్తా, సరేనా? అసలు దీని ఇంటిదే రోజులు వచ్చుంటే ఏ గొడవ ఉండకపోను కదరా. ఇదిగో టామీ, ప్రోగ్రామ్ మధ్య గొడవ చేసేవాళ్ళ పదనే. మొదర్షప్ కుక్క, దిక్కుమాలి కుక్క, నీకే వచ్చింది. అవతల రికార్డింగ్ జరుగుతుందా? పోవే. ఏంటి బాబు? ఏంటి తామియా? అది నీ కుక్క బాబు, అది ఇప్పుడే ఇట్టెళ్ళింది బాబు, ఇట్టెళ్ళింది. గోపి, సీత, అనవసరంగా నువ్వు కంగారు పడకమ్మా. నీరసం వల్ల తూలిపడి ఉండొచ్చు. ఎక్స్రేలు తీసాం, అన్ని టెస్టులు చేశాం. రేపు రిపోర్ట్స్ వస్తే అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. డాక్టర్, వాడికి ఇలా జరగడం నాకు చాలా ఆందోళన కలిగించింది. వాడి నుదుటికి తగిలిన చిన్న దెబ్బకే నా మనసు గిరిగిల్లాడిపోయింది. నీ బాబుకి ఏం భయం లేదమ్మా. నీరసం పోవటానికి, నిద్ర పట్టటానికి కొన్ని ట్యాబ్లెట్స్ రాశాను, ఇవాళకి ఇవి వాడు. గోపి, ఈ మాత్ర వేసుకో. మమ్మీ, నాకు ప్రామిస్ చేయి మమ్మీ. ఏమిటో చెప్పు బాబు. నా టామిని వెంటనే వెళ్ళి తీసుకురా మమ్మీ. పోతే పోయింది, మరో కుక్క కొనుక్కుందాం. నాకు ఇంకో కుక్క వద్దు, నాకు టామీయే కావాలి. వెంటనే వెళ్ళి తీసుకురా మమ్మీ. లేకపోతే దాన్ని దుబ్బాకితో కాల్ చేస్తారట, పాపు చచ్చిపోతుంది. వెళ్ళి తీసుకురా మమ్మీ ప్లీజ్. అలాగే బాబు, నేను కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దాన్ని విడిపించేస్తాను. ముందు మాత్రం వేసుకో. ఓ అలాగే. మామ మంచిది. సార్, మా పెంపుడు కుక్కని వీధి కుక్కలతో పాటు పట్టేశారు, దాన్ని ఎలాగైనా వదిలిపెట్టాలి. అది నా చేతిలో లేదమ్మా, పై ఆఫీసర్ పర్మిషన్ కాదు. ఆయన ఎక్కడ ఉంటారు? పక్కదిలో ఉన్నారు. ఏమండి? ఏమిటిలా వచ్చావు, నా కోసమా? కాదు, కుక్క కోసం. వాట్? మా పెంపుడు కుక్కని మీ కార్పొరేషన్ వాళ్ళు పట్టుకున్నారు, వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను. ఓ, కుక్క పిల్లలను పెంచుతున్నావా? ఎందుకను, ఎవరు ఏమి దోచుకోకుండా ఉండటానికే. అయినా దాచుకోవలసినంత విలువైనవి నీ దగ్గర ఏమున్నాయి కనుక. ఆఫీసర్, నేను కుక్కను వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను. మేడం, ఆ కుక్కకు లైసెన్స్ ఉందా? లేదు. చూడండి మేడం,
తాళీ లేని దాన్ని పెళ్ళామని ఎలా ఒప్పుకోరు? లైసెన్సు లేని దాన్ని పెంపుడు కుక్కని కూడా ఒప్పుకోరు. మరో విషయం, తాళీ లేకుండా బజార్ను పడ్డ ఆడదాన్ని, లైసెన్సు లేకుండా రోడ్డు మీదకెక్కిన కుక్కను పనిష్ చేయాలి. ఎందుకో తెలుసా? రెండూ కూడా సొసైటీకి హాని చేస్తాయి గనుక. చూడండి, కొందరు అధములు తాళి కట్టి కూడా ఆడదాని భార్యలా చూడరు, కొందరు ఉత్తములు తాళి కట్టకపోయినా ఆడదాని దేవతలా చూస్తారు. అలాగే లైసెన్స్ కట్టకపోయినా దాన్ని మేము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాం. ఆ కుక్క పిల్ల గురించి బెంగ పెట్టుకుని మంచం పట్టాడు నా కొడుకు. నీ కొడుక? అవును, బిడ్డని నా అని చెప్పుకునే అధికారం అదృష్టం ఎక్కువగా ఉండేది ఆడదానికి. అందుకే కొందరు పాపాత్ములు తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుని పోగలుగుతున్నారు. మేడం, ఆ కుక్కను విడిచిపెట్టం. మీరేం చేస్తారో చేసుకోండి. చూడు ఆఫీసర్, లైసెన్స్ డబ్బు కడతాను, తప్పనిసరి అయితే పెనాల్టీ కూడా కడతాను. అప్పుడు కూడా వదలంటావా? నీ పై ఆఫీసర్తో మాట్లాడతాను, అవసరమైతే మేయర్తో పోట్లాడతాను, ఏమైనా సాధిస్తాను. సరేలే, నీతో నాకు వాదన ఎందుకు? కుక్క పిల్లని పట్టుకెళ్ళా, ఇది గుమస్తాకు చూపించు. ఒక్క విషయం, చేసిన తప్పుకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. తెలుసు, చేసిన పొరపాట్లకి చేసిన తప్పులకి ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా పెనాల్టీ కట్టాలి, తప్పదు. కుక్కను ఎందుకు పెంచుతున్నావని అడిగావు చెప్పనా? అది చాలా మంది మనుషుల కంటే గొప్పది కనుక, పొందిన కాస్త ఫలానికి విశ్వాసంగా ప్రేమగా ఉంటుంది కనుక. ఎలా ఉంది ఈ జోక్?